నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ పొలిటికల్ అప్డేట్. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ప్రజలకే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. అపార రాజకీయ చాణక్యుడిగాను ఖమ్మం వాసులు పిలుచుకుంటారు. సీఎం కేసీఆర్ కు తుమ్మల అత్యంత సన్నిహితుడు. కానీ ఇప్పుడు అలాంటి తుమ్మలకు ఎదురుగాలి వీస్తుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసి తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వరరావు కొంతకాలానికి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కందాల ఉపేంద్రారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో పాలేరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కందాల తనదైన శైలిలో ముందుకెళ్తూ తన వర్గాన్ని ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఇదే సమయంలో తుమ్మల వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను తుమ్మల వద్ద మొరపెట్టుకోవడంతో తుమ్మల మళ్లీ నియోజకవర్గ బాట పట్టారు. తన వర్గీయులతో సభలు సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఇదే సమయంలో పార్టీ మండల కమిటీలో కందాల తన వర్గీయులకే ప్రాధాన్యతనివ్వడంతో వివాదం కేటీఆర్ కేసీఆర్ వద్దకు చేరింది. కొద్ది రోజులుగా వివాదం సర్దుమణిగింది అనుకున్న సమయంలో తాజాగా తుమ్మల వర్గీయులపై కేసు నమోదు కావడం, జైలుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఆరింపుల గ్రామంలో గత నెల 11న రెండు వర్గాల మధ్య జరిగిన తగాదా రాజకీయ దుమారం రేపింది. 11 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు. మిగతా వారిని వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా జైల్లో ఉన్న తమ వర్గీయులను తుమ్మల నాగేశ్వరరావు గత 2 రోజుల క్రితం వెళ్లి కలిశారు. వారితో మాట్లాడారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ అభివృద్ధి చేసే ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించవద్దని, తప్పుడు కేసులు పెట్టి పార్టీ నష్టం తేవద్దని ప్రత్యర్థులను హెచ్చరించారు. ఇదిలా ఉంటే తుమ్మల వ్యాఖ్యలను ప్రత్యర్థి వర్గీయులు మరోలా అర్థం చేసుకోవడం కోసం మెరుపు. తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ కేటీఆర్లు ప్రాధాన్యతనివ్వడం లేదని, పొమ్మనకుండా పొగబెట్టేస్తున్నారని, అందుకే తుమ్మల వేదాంతం వ్యక్తం చేస్తున్నట్టుగా పేర్కొంటున్నారు. కానీ తుమ్మల మాత్రం వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. దీంతో తన రాజకీయ చతురతకు తుమ్మల పదును పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో తన క్యాడర్ను కాపాడుకునేందుకు, తన పట్టును కోల్పోకుండా ఉండేందుకు తుమ్మల వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు తుమ్మల నామ నాగేశ్వరరావులకు పెద్దగా పడేది కాదు. కానీ ఇప్పుడు నామ తుమ్మల మంచి మిత్రులు కావటం గమనార్హం. ఇటీవల ఓ కార్యక్రమంలో తుమ్మల నామలు రహస్యంగా మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నామతో తుమ్మల మాట్లాడుతున్నట్లు ఈ ఫోటో ఉంది. దీంతో తుమ్మల వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. నామకు పాలేరు నియోజకవర్గంలో మంచి పట్టుంది. నామ తుమ్మల ఇద్దరు ఏకమైతే ఇక మనకు నియోజకవర్గంలో తిరుగుండదనే భావంలో తుమ్మల వర్గీయులు ఉన్నారు. మరి వీరి ఆనందం ఎన్నాళ్ళు నిలుస్తుంది? తుమ్మల తన పూర్వ వైభవాన్ని సాధించుకుంటారా? తుమ్మల వ్యూహం టార్గెట్ ను రీచ్ అవుతుందా అనేది ఇప్పుడు జిల్లా వాసుల్లో హాట్ టాపిక్ గా మారింది. Thank you.
ఇది వాల్టి పొలిటికల్ అప్డేట్. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నావు నండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్.